టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫరయ్యారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీతో పొత్తు కుదుర్చుకుని ఓ పాతిక సీట్లలో పోటీ చేసి జనసేన అధికారంలోకి ఎలా వస్తుందో క్లారిటీ ఇవ్వాలన్నారు డబ్బు ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ మింగేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని తప్ప ఆయనకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు అని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతాంగం గమనించాలని మనం చేస్తున్నాం అంతే కాదు పట్టసీమ కూడా 24 కోట్ల రూపాయలు మన పెనాల్టీ కట్టాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 మెట్రిక్ క్లియర్ తీసుకోకపోవటం వల్ల ఇలాంటి తప్పిదాలన్నీ చేసి కోట్లాది రూపాయలు సొంత జేబులో వేసుకునేందుకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను ఉపయోగించుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా దించేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుందాము అని ప్రయత్నం చేస్తున్న దండుపాలెం బ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటిదే దండుపాలెం బ్యాచ్ నువ్వేం చేస్తావే నువ్వు అధికారంలోకి రావాల్సినన్ని సీట్లు తీసుకుంటావా చెప్పు ముందది పాతికో పరకో కక్కుడికి పడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తానని చెప్పడానికి సిగ్గరాలేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసమే నీ సర్వశక్తులు ఒడ్డేటటువంటి ప్రయత్నం చేస్తున్నావని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం 175 సీట్లు ఎన్ని సీట్లు తీసుకుంటావు ఒక్కటి మాత్రం ప్రకటించావు ఇవాళ తీసుకుంటే ఓ పాతికి తీసుకుంటావు పాతికితో అధికారంలోకి వస్తావా అది ఎట్ట వస్తావు ఎట్ట నమ్మించాలనుకుంటున్నావు జనసేన కార్యకర్తలను నమ్మించి మోసం చేయాలని అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలారా ఎక్కడైనా పోటీ చేయాలని తిరుగుతున్నటువంటి అభ్యర్థులు కావాలనుకున్న వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నా మిమ్ముల్ని ముంచుతాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పైకి తీస్తాడు ఋషికొండ దోచుకుంటున్నావా ఎవరిదండి ఋషికొండ ప్రభుత్వాన్నే కదా అక్కడ కట్టడాలు ఎవరేయండి ప్రభుత్వాన్ని కదా మేము దోచుకోవటం ఏంటి సిఆర్జెడ్ ఉంది కదా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అది సెంట్రల్ గవర్నమెంట్ కదా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ బిల్డింగ్లు కడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడు అంటేనండి చేస్తే ప్రకృతి పగబడుతుంది చంద్రబాబు పాపాలు చేశాడు చంద్రబాబు అధికారం కోసం దండుపాలెంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రవర్తించాడు సొంత మామనే చంపేసేదానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు రాజకీయాల్లో అనేక పాపాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అందువల్లే